వెల్కమ్ బ్యాక్ టు 3060. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపడాలన్నారు మంత్రి కామినేని శ్రీనివాసరావు. రాత్రి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బస చేసిన కామినేని ఉదయం మంత్రి పరిటాల సునీత, పల్లె ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కలిసి వార్డులను పరిశీలించారు. వైద్యుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన కామినేని పనివేళల్ని ఖచ్చితంగా పాటించాలని వారికి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అనంతపురం వైద్య కళాశాలలో పీజీ కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. अनंतपुर हॉस्पिटल गवर्नमेंट सेक्टर स्टार्टेड 15 इयर्स बैक बट देयर नो हॉस्पिटल सारी वी డెఫినెట్ గా మార్పు ఉంది కానీ ఆ మార్పు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తరఫున చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. సిటీ స్కాన్ మిషన్ పనిచేయట్లేదు, డెఫినెట్ గా కొత్తది ఇవ్వాలి. అలాగే మామోగ్రామ్ అలాగే ఎంఆర్ఐ అట్లా తర్వాత డాక్టర్స్ ని ఉన్నారు, చాలా వరకు ఉన్నారు కానీ ఇంకా ఎఫిషియన్సీ డాక్టర్లు ఇవ్వాలి. అలాగే 2014 డీఎస్సీ నియామకాల ప్రక్రియని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. ఏపీలో మొత్తం 10,313 పోస్టులకి డీఎస్సీ నిర్వహించారు. ఈ నియామక ప్రక్రియతో గవర్నమెంట్ జెడ్పీ ఎంపీపీ స్కూల్స్ లో 9,061 పోస్టులు, మున్సిపల్ స్కూల్స్ లో 1,257 పోస్టులు భర్తీగానున్నాయి. మరోవైపు డీఈ సెట్ 2016 కి దరఖాస్తులు ఆహ్వానించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జీటీలు కానీ అలాగే ఎస్ఏలు కానీ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రేపు ఫస్ట్కి జూన్ ఫస్ట్కి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేదానికి షెడ్యూల్ తయారు చేశాం. ఫస్ట్న గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి మొత్తం ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతా ఉన్నారో అందరు టీచర్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి అదే రోజు వాళ్ళకి ఒక ప్లెడ్జ్ కూడా చేయిస్తూ ఉన్నాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గతంలో కూడా ఒక టీచర్ యొక్క రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, సమాజం అతని నుంచి ఏం ఆశిస్తూ ఉంది, ప్రత్యేకించి ప్రభుత్వం టీచర్స్కి ఎలాంటి ప్రయారిటీ ఇస్తూ ఉంది, ఒక బతకలేక బడిపంతుల దగ్గర నుంచి బతుకు చూపించేవాడు బడిపంతులు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఈ టీచింగ్ ప్రొఫెషన్కి ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేసే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు రక్తసిక్తమైంది. తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. తన భర్తకి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు ఎయిర్పోర్ట్కు వెళ్తున్న భార్య కారు నడుపుతూ ప్రమాదానికి గురైంది. ఎగ్జిట్ వద్ద కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కు వచ్చే సమయంలో మరొక కారు ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరొక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రైతు కష్టాలపై తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి నిరసిస్తూ బీజేపీ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసింది. ఈ ధర్నాలో పాల్గొన్న లక్ష్మణ్ కేసీఆర్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. ఇలాంటి కసాయ ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు లక్ష్మణ్. కర్నూలులో జగన్ జలదీక్ష రెండో రోజు కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ గోదావరి నదులపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ జగన్ 3 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరానికి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించే గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. వంశపారంపర్య ధర్మకర్త అయిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు తొలి పూజ చేసి జాతర ప్రారంభించారు. ప్రతి ఏటా మే నెల 2వ మంగళవారం జరిగే ఈ జాతర కోసం చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. తొలి పూజకి భారీగా హాజరైన భక్తులు అమ్మవారికి అంబలి ప్రసాదం సమర్పించుకుని చల్లగా చూడమని కోరుకున్నారు. Yeah.
ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తున్నాం అండి ఎన్టీవీ.